పసిబిడ్డను బలి తీసుకుంది ఓ కోతి. ఆరు బయట నిద్రిస్తున్న చిన్నారిని కోతి ఈడ్చుకు వెళ్లి కింద పడేసింది. తలకు తీవ్రం గాయకావడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా పెదచర్లోపల్లి మండలం మురుగుమిల్లో జరిగింది. రవీంద్ర సుమతి దంపతులు బెల్దూరు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. 2 నెలల క్రితమే రెండో కుమార్తె జన్మించింది. ఎప్పటిలాగే 2 నెలల చిన్నారిని ఇంటి బయట మంచంపై పడుకోబెట్టి ఇంటి పనులు చేసుకుంటోంది తల్లి. ఈ సమయంలో ఓ కోతి నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకు వెళ్లి ఒక్కసారిగా కింద పడేసింది. పసికందుపై వ్యవసాయ సామాగ్రి పడడంతో తలకు తీవ్ర గాయమై మృతి చెందింది. రక్తపు మడుగులో ఉన్న కన్న బిడ్డను చూసి ఆ తల్లి కన్నీరు మున్నీరైంది. చిన్నారి మృతిలో గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.